पुने मंडल रेवेन्यू ऑफिस नंदु आंध्र प्रदेश फेयर प्राइस डीलर वेलफेयर असोसिएशन पिलुपु मेरकु जिल्ला रेशन डीलर कोषाधिकारी शिवकेशवराव आध्वर्यंलो डीलर्स धर्ना निर्वहिंचारु। गत मूड रोजुलुगा तुनी अर्बन रूरल रेशन डिपोलो ई पास सर्वर्लु पनिचेयकपोवडं वलन कार्ड होल्डर्स रेशन डीलर्स एंतो इब्बंदुलु पडुतुन्नारनि దీనికి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు। అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు। धर्ना कार्यक्रम से मुख्य उद्देश्य पीएमजी के प्रधानमंत्री गारु उचित रेस पंपणी मैं पंद तारीख मोदीपेटा का पंद तारीख नीचे यह मैं कार्डदार की न्याय से एंटे ईपास मिशन सर्वर प्रॉब्लम सर्वर प्रॉब्लम वेटो का मे इंटी रेसन जो ईपास मिशन नूट की 100% ब्रह्मांड पे रेसन डीलर पंपणी समस्या एदर దీనికి కారణం ఏంటంటే పై అధికారులు మతలు పోయడం మాకు అర్థమవట్లేదు। కాబట్టి మేము ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఈ సమస్యని 100% రిటిఫై చేసి ప్రజలకు మా న్యాయం చేయాలని మా ద్వారా న్యాయం చేసి ఉచిత రేష్ పంపిణీ విజయవంతం చేయాలని ఈ యొక్క రెవెన్యూ ద్వారా పై అధికారుల వారికి మన మండల తహసీల్దార్ వారికి తెలియజేయడం జరిగింది। దయచేసి డిపార్ట్మెంట్ వారు మా ఎందు దయచేసి ఈ యొక్క సమస్యని రిటిఫై చేసి ప్రజలకు 100% संघं पिलुपु मेरकु तुनी एमआर ऑफिस दग्गर रेशन डीलर्स अंदर धर्ना चाहिए गत प्रधानमंत्री रेशन फ्री रेस पंपणी गत 3 रोज सागुतुंदी असला रोज की ఒక డీలర్ 100 నుంచి 150 కార్డులు కొట్టే సమయంలో 30 కార్డులు కూడా అవ్వట్లేదండి। దీన్ని ఎన్నిసార్లు పైకి రిటిఫై చేసినా అసలు అధికారులు గాని ఎవరు పట్టించుకోవట్లేదు। మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు తునలో ఎంఆర్ఓ గారిని కలిసి ఈ ఈపాస్ మిషన్ లఫ్ చెప్పడం ఇక్కడికి వచ్చినాము। నమస్తే అండి। ఈరోజు ఉదయం రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో నాయకులు పిలుపు మేరకు మేము తిరుమండల డీలర్లందరమే ఇవదీకాల సమయమందు ఇక్కడ చేరి ఉన్నాము। ప్రతిరోజు కూడా మేము ఇంచుమించు 200 కార్డులు కొట్టేవాళ్ళమే। ఇప్పుడు పరిస్థితి 3 రోజుల నుంచి ఒకటే రీతిగా చూసినా ఉదయం 7 గంటల నుంచి 5 గంటల నుంచి కూర్చున్న 12 అయ్యేసరికి 3 కార్డులు కూడా అవలేని రోజులు ఉన్నాయి। ఈ 3 రోజుల్లో ముసలాళ్ళు కర్లట్టుకొని వచ్చి వాళ్ళు కూర్చోలేక వాళ్ళకి కుర్చీలు అరేంజ్ చేసి వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోతుంటే మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని ఉంచో పెడుతుంటే వెళ్ళిపోమంటే మాకు ఇచ్చే 5 కేజీలే కదమ్మా మాకేమైనా బస్తాలు ఇస్తారా ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ఇంకోసారి చూడండి అంటున్నారు వాళ్ళు। వాళ్ళ మాటలు మాట్లాడుతుంటేనే మాకు చాలా బాధేస్తుంది। మేము ఎంత ఓపికగా కూర్చోవాలనుకున్నా కార్డు హాలర్స్ బాధను మేము చూడలేకపోతున్నాం। దయచేసి మా మనవని అంగీకరించి పైనుంచి ఎన్ఐసి వారికి అధికారులు తెలియజేసి మా యొక్క సర్వర్ సమస్యను రెట్టిపే చేయవలసిందిగా మా డీలర్ అందరి తరపున హృదయపూర్వకంగా నమస్కారం చేసి విన్నవించుకుంటున్నాను।